हाय अंडी, वेलकम बैक टू माय चैनल मारुति टॉक्स एंड क्लासेस। अंदर की नमस्कार अंडी। नैन आवकाय एलाकोवाड़ी मावड़कायल कल वी अंदक आवकाय अंदर पेटर कदा अच्छे सुलूगा आवकाय पेकने विधानमु इपड़क चला सुलूगावच्छ अलागे टेस्ट उधाते कष्ट अवसर एमी ले చాలా అంటే చాలా సులువుగా పెట్టుకోవచ్చు। ఈ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి। అయితే ఇప్పుడు మనం ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు విధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి। నేను 3 మామిడికాయలు తీసుకున్నానండి, కడుక్కున్నాను అన్నమాట శుభ్రంగా। పుల్లగా ఉండే మామిడికాయలు 3 తీసుకున్నాను। ఈ కడిగిన మామిడికాయలను ఒక పొడిగుడ్డతోని ఈ విధంగా తుడుచుకోవాలండి, తడి లేకుండాను తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి। చూడండి, వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి, టెంకతో పాటే కట్ చేసుకోవాలండి। లోపల టెంక్ ఉంటుంది కదా, టెంకతో పాటే కట్ చేసుకోవాలన్నమాట। అలా కట్ చేసుకుంటే ఆవకాయ అన్నది ముక్క గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది। ఒకసారి జీడి తీసి ఇలా పొడిగుడ్డతో ఒకసారి తుడిచేసుకోవాలి, మనకి కావాల్సిన సైజ్ లోని ముక్క అన్నది కట్ చేసుకోవాలండి। ఒకవేళ మీకు కట్ చేసుకోవడం ఇబ్బంది అంటే బయట మార్కెట్లో కట్టింగ్ కూడా అయిపోతుందండి, కట్టింగ్ అయిన ముక్కలే ఉంటాయి। నేను ఈ విధంగా ఇంట్లోనే కట్ చేసానన్నమాట, 3 కాయలు కాబట్టే చేసాను। ఇప్పుడు నేను చెప్తున్న క్వాంటిటీ అంతా ఈ 3 కాయలకి సరిపడేదేనండి। ఇప్పుడు ఒక పొడి గిన్నె తీసుకోండి, వెడల్పాటిది తీసుకోండి, అందులో కొద్దిగా నూనె ఒక 2 స్పూన్లు వేసుకోండి। ఈ తరిగిన మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకోండి ఆ గిన్నెలో। నేను ఒక ఈ మామిడికాయ ముక్కలకి 300 గ్రాముల ఆవు పిండి వేస్తున్నానండి, కొద్దిగా ఒక స్పూను మెంతులు వేస్తున్నాను। ఏ గ్లాస్తో అయితే ఆవు పిండి తీసుకున్నా ఆ గ్లాస్తో కారము, హాఫ్ గ్లాస్ ఉప్పు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, ఒక 1/4 కేజీ వేరుశనగ నూనె వేసుకోవాలండి। కారం కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువే వేసుకోండి, నేనైతే కొంచెం వెల్తిగానే కారం తీసుకున్నానన్నమాట। ఇప్పుడు ఇవన్నిటిని బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి। ఇందులో వెల్లుల్లి అయితే వేయట్లేదండి, నేను మాకు సహించదన్నమాట, మీకు కావస్తే వెల్లుల్లి వేసుకోండి। ఈ విధంగా బాగా ప్రతి ముక్కకి ఈ ఆవు పిండి నూనె అన్నీ అంటేలాగా కలుపుకోవాలండి। కలుపుకొని ఒక జాడి తీసుకొని ఆ జాడీలో ఒక 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోండి, ముందుగా వేసుకోండి। వేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఆవకాయ ముక్కల్ని అందులో వేసుకోండి। ఇలా ఆవకాయ ముక్కలన్నీ వేసాక దీని మీద కూడా కొద్దిగా ఒక 2 స్పూన్ల నూనె వేయండి, వేసి మూత పెట్టుకొని ఒక 3 రోజులు అలా ఉంచండి, బాగా ఊరుతుంది। ఇప్పుడు ఇలా నిండా వచ్చింది కదండి, ఊరేక అడుక్కే వెళ్ళిపోతుందన్నమాట ఆవకాయ। ఇలా మూత పెట్టుకొని ఒక 3 రోజులు ఉంచండి, 3 రోజులు అయిపోయిందండి। ఇప్పుడు ఆవకాయ ఎలా ఉందో చూద్దాం, చూడండి అడుక్కి వెళ్ళిపోయింది, ఎంత బాగా వచ్చిందో। ఇప్పుడు ఒకసారి పొడి గరిటెతోని కలపండి, కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి, ఎంతో సులువుగా ఆవకాయ అన్నది పెట్టుకోవచ్చండి। చూడండి ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి। ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థ్యాంక్ యూ అండి।